नागार्जुन सागर नियोजकवर्ग में बीआरएस अभ्यर्थि नोमुल भगत एंतो अभिवृद्धि चेसाडनी आयनकु प्रजल नुंडि विपरीतमैन आदरण लभिस्तुंदनी मल्ली कूडा आयनने एम्मेल्येगा गेलिपिंचालनी ई रोजु गुरंपुडु मंडल केंद्रंलोनी बीआरएस पार्टी कार्यालयंलो निर्वहिंचिन मीडिया समावेशंलो एंपीपी मंचिगंटि वेंकटेश्वर्लु अन्नारु नलगొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే మొట్టమొదటి సీటు నాగార్జున సాగర్ అని ఆయన అన్నారు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి వెళ్ళిన వారు మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గజ్జల చెన్నారెడ్డి రామగిరి చంద్రశేఖరరావు మేకల వెంకటరెడ్డి చంద్రమౌళి బాలరెడ్డి కుర్మారెడ్డి చంద్రయ్య మేకల అమరేంద్రరెడ్డి సయ్యద్ బాబా తదితరులు పాల్గొన్నారు నిన్న మన ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ గారు పెదవూరు మండలం వాళ్ళు కొన్ని గ్రామాలు పర్యటించిండు విపరీతమైన ఆదరణ అసలు ఎంత పబ్లిక్ వస్తుందంటే అంత పబ్లిక్ వస్తుంది ఎందుకు అంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని చూసి 2.5 సంవత్సరాలలో నోముల భగత్ గారు కూడా ఎంతో అభివృద్ధి చేసిండు మన సాగర్ నియోజకవర్గం అదే స్పందించి ప్రజలు మల్ల భగత్ను ఎమ్మెల్యేగా గెలిపియాలి అనే ఆలోచనతోటి ప్రజలు చాలా స్పందన ఉంది భగత్ని డిసైడ్ చేసేశారు ఎమ్మెల్యేగా అప్రే ఈ సాగర్ నియోజక ప్రజలని కూడా చెప్తా ఉన్నా ఇంకా మా మండలంలో ఇంకొక 2-3 రోజుల్లో రోడ్ మ్యాప్ ఇయాల తయారు చేస్తున్నాం 2-3 రోజుల ప్రచారం చేస్తాం పోయినసారి కన్నా డబుల్ మెజారిటీ కూడా ఇస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా కొంతమంది పేపర్ కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లకు వస్తున్నారు అని చెప్తున్న తప్పుడు ప్రచారాలు అసలు ముఖ్య నాయకులే ఇప్పుడు మా పార్టీలో ఉండి కొంతమంది మోసం చేసి పోయినరు నాయకులు వాళ్లకు లోగా ఉన్న కాంగ్రెస్ నాయక పడక వాళ్ళ దాంట్లోకి వెళ్ళే ముఖ్య నాయకులు టిఆర్ఎస్ పార్టీకు వచ్చినందుకు కూడా సిద్ధమవుతారు ముఖ్యంగా గ్రామాలలో మన బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నల్లగొండ జిల్లాలో మొట్టమొదటి స్థానం అన్నిటికన్నా ముందు గెలిచే స్థానం మెజారిటీతో నోముల భగత్ గారని కూడా చెప్తా ఉన్నా జానారెడ్డి గారి తనయుడు పోతుంటే మీరు ఏం పని చేసిరా 40 సంవత్సరాల సందని అడుగుతున్నారు మీరు పత్రికల్లో చూస్తున్నారు వాట్సాప్లలో చూస్తున్నారు కదా నిన్న చూసారు కదా కొన్ని గ్రామాలలో రాణి అయిన పరిస్థితి కూడా ఉంది అదే భగత్ గారు మన మీటింగ్ పెట్టాము మన 3 రోజులు దాదాపు 15-16 వేల మంది స్వచ్ఛందంగా వచ్చింది అదే కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెడితే డబ్బులు పెట్టి తీసుకొచ్చారు మేము డబ్బులు లేకుండా ఒక ఫోన్ కాల్తో 15 వేల మందిని పిలిపించినాం నిన్న ఉదాహరణ మిర్యాలను చూసుకోండి దేవరకొండ చూసుకోండి ఎట్లా కేసీఆర్ మీటింగ్కు ఎంతమంది వస్తున్నారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే మళ్ళా ఇక్కడ ఎమ్మెల్యే అయితే నోముల భగతే కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను ప్రతి కూడా సొంతం నేనే పోటీ చేసిన అన్నట్టు నేనే భగతని అన్నట్టు అందరూ కష్టపడి పనిచేసి అత్యధిక మెజార్టీ తేవాలని ఈ సందర్భంగా నేను చెప్తాను మాది ప్రజాబలం అభివృద్ధితోటి మేము ముందుకు తీసుకుపోతాం అత్యధిక మెజార్టీ కూడా తెస్తాం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకు ఓట్లు పడే పరిస్థితి లేక డబ్బులు పెట్టి కొంతమంది నాయకులను కొనాలని ప్రయత్నం చేసుకుంటున్నారు ఎక్కడైనా కొన్నా కూడా నాయకుని మరి ఒక్కడు కూడా పోతలేడు ప్రజాబలం మాది బీఆర్ఎస్ది డబ్బుల బలం ధనబలం కాంగ్రెస్ పార్టీ ప్రజాబలం ముందు డబ్బులు ఆగవు ఈ నియోజకవర్గంలో డబ్బులు ఆశపడే కార్యకర్త లేరు మా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలుస్తామని సందర్భంగా